కాకులు మరొకసారి ఐక్యత చాటుకున్నాయి. ఎస్, కాకుల్లో ఉన్న ఐక్యత మానవుల్లో కూడా ఉండదు. ఈ సామెతను రుజువు చేస్తూ మరోసారి కాకులు తమ ఐక్యతను చాటుకున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ విచిత్ర సంఘటన జరిగింది. తాటిపాక డైలీ మార్కెట్లో కాకులు తమ ఐక్యతను చాటుకున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మార్కెట్లోని ఓ చికెన్ సెంటర్ దగ్గర ఓ కాకి గోల పెడుతుంది. విసిగిస్తున్న కాకిని పట్టుకొని తాడుతో కట్టేశాడు యజమాని. కాకిని బంధించడంతో అక్కడకు వందలాది కాకులు చేరుకున్నాయి. చికెన్ సెంటర్ చుట్టూ చేరి కాకులు గోల చేశాయి. ఆ గోలను భరించలేకపోయిన దుకాణదారులు, మిగిలిన యజమానులు చివరికి కట్టేసిన కాకిని వదిలేశారు. దీంతో కాకులు తమ ఐక్యత వర్ధిల్లాలంటూ మరోసారి సంతోషంగా కావు కావుమంటూ కేకలు పెట్టి వెళ్ళిపోయిన విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఎస్, మీరు వింటున్నది నిజమే. వామ్మో, కాకుల గోల అంటుంటాం కదా, ఇప్పుడు అదే జరిగింది. సరిగ్గా ఓ కాకిని బంధించడంతో మిగతా కాకులు, ఎస్ పిల్ల కాకులు, తల్లి కాకులు అన్నీ ఏకమై ఒక్కసారిగా తమ సహచర కాకిని విడిపించేందుకు పెద్ద ఎత్తున గోల చేశాయి. నిజమే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ విచిత్ర సంఘటన జరిగింది. తాటిపాక డైలీ మార్కెట్లో కాకులు తమ ఐక్యతను చాటుకున్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలే మీరు చూస్తున్నారు. వాస్తవానికి కాకులు, నిజంగా చెప్పాలంటే ఒక ఆహారం దొరికినప్పుడు కాకులు ఒంటరిగా తినవు. కాకులు తమ సహచర కాకుల్ని పిలుచుకొని ఆహారాన్ని పంచుతాయి. తద్వారా మానవులకు కూడా ఆహారాన్ని పంచుకొని తినాలని సామెతను కాకులు నేర్పిస్తాయి. కాకి ద్వారా మనుషులు చాలా నేర్చుకున్నారు. ఇప్పుడు ఐక్యత విషయంలో మరొకసారి ఐక్యతగా ఉండాలంటే కాకులకి సాధ్యమనే సామెతను మరొకసారి నిరూపిస్తూ కాకులు ఎలా ప్రవర్తించాయి ఒక్కసారి ఆ విజువల్స్, ఆ దృశ్యాలు, ఆ కాకుల అరుపులు మీరు కూడా వినండి. మీరు చూస్తున్న దృశ్యాలు తాటిపాక డైలీ మార్కెట్ సంబంధించిన దృశ్యాలు. మార్కెట్లో ఓ చికెన్ సెంటర్ దగ్గర ఓ కాకి గోల పెడుతుంది. విసిగిస్తున్న కాకిని తాడుతో కట్టేశాడు యజమాని. ఎస్, ఆ దృశ్యం చూడండి. రౌండప్లో ఆ విసిగిస్తున్న కాకిని తాడుతో కట్టేశాడు యజమాని. కాకిని బంధించడంతో అక్కడికి వందలాది కాకులు చేరుకున్నాయి. ఎస్, నిజమే, తమ సహచర కాకిని ఒక్కసారిగా బంధించడంతో ఒక్కసారిగా మిగతా కాకులన్నీ అక్కడికి చేరుకున్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒక్కసారిగా కాకుల ఐక్యత ఏంటో. నిజంగా ఎలా పసిగడతాయో, ఎలా గ్రహిస్తాయో అర్థం కాదు, కానీ కాకులన్నీ ఐకమత్యంగా వందలాదిగా చేరుకుంటాయి. ఇదే కాకుల మధ్య ఉన్న ఐక్యత. ఈ ఐక్యతే మానవుల మధ్య లేదు అనడానికి మరొక నిదర్శనంగా చెప్పొచ్చు. కాకుల ఐక్యతకు కూడా ఈ నిదర్శనమే మనకు ఈ ఉదాహరణ ఒక మచ్చు తునకగా చెప్పొచ్చు. వందలాది కాకులు తమ సహచర కాకిని బంధించడంతో ఒక్కసారిగా వందలాది కాకులు, అందులో పిల్ల కాకులు కూడా ఉన్నాయండి బాబు. పిల్ల కాకులు, పెద్ద కాకులు, తల్లి కాకులు అన్నీ చేరుకున్నాయి. అసలు ఆ కాకుల ఐక్యత చూస్తే నిజంగా మనకు ఆశ్చర్యమేస్తుంది. పైగా ఆ కాకిని బంధించిన కాకిని విడిపించమంటూ వందలాది కాకులు అక్కడికి చేరుకొని గోల చేస్తుంటే ఒక్కసారిగా ఆ కాకుల గోల భరించలేక మిగిలిన దుకాణదారులు ఆ చికెన్ సెంటర్ అతని దగ్గర వెళ్ళి, బాబు ఆ కాకిని వదిలేండయ్యా, మిగతా కాకుల గోల భరించలేకపోతున్నామంటూ మొర పెట్టుకోవడంతో ఆ గోల భరించలేక చివరికి కట్టేసిన కాకిని కూడా ఆ చికెన్ సెంటర్ యజమాని వదిలేశాడు. వెంటనే ఆ కాకితో సహా మిగతా కాకులన్నీ గర్వంగా పైకిలేస్తూ కాకుల ఐక్యత వర్ధిల్లాలంటూ మరోసారి కాకి గోల చేసుకుంటూ కావు కావమంటూ ఎగిరిపోయిన దృశ్యాలు చూస్తే నిజంగా ఈ విచిత్ర సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. మరి అక్కడ ఏం జరిగింది ఏంటో ఆ విశేషాలు స్థానికులు చెప్తారు వాళ్ళ మాటలను. ఒక మాంసాహార దుకాణదారుని తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అంటే ఆ దుకాణంలో కూడా వెళ్ళిపోయి మాంసాహార వ్యర్థాలని అది ఎత్తుకెళ్ళిపోవడంతో వాళ్ళు ఈవేళ అది దాళ్ళ చేతికి చిక్కడంతో దాన్ని బంధించారండి. ఆ బంధించిన క్రమంలో ఒక కాకిని బంధించేటప్పటికి వందలాది వేలాదిగా మరి కాకులంతా కూడా ఆ దుకాణం చుట్టూ చేరి అవి కావు కావుమని బిగ్గరగా అరుస్తూ అవి ఒక ఉద్యమంలాగా, ఒక నిరసనలాగా ఆ దుకాణం చుట్టూ తిరుగుతుంటే ఆ దుకాణదారులు కానివ్వండి, ఆ మార్కెట్లో ఇతర వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఒక ఆశ్చర్యానికి లోనయ్యి ఈ కాకి కోసమే ఇవన్నీ వచ్చినాయని చెప్పేసి ఆ కాకిని వాళ్ళు విడుదల చేసేయడం జరిగిందండి. ఈ సందర్భంగా మనం కాకుల గురించి చెప్పుకోవాల్సి వస్తే అవి
మంచి సంఘజీవులు కలిసికట్టుగా అన్ని గుంపులు గుంపులుగా జీవిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనుషులకి చాలా చేరువుగా నివసించేటువంటి గొప్ప జీవ వైవిధ్యం కలిగి ఉన్నటువంటి జీవులు కాకులు. అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఈ కరెంటు పోల్స్ మీద కాకులు కరెంట్ షాక్ కొట్టి పడిపోయినప్పుడు మరి వందల కాకులు వచ్చి ఆ చనిపోయిన కాకికి మరి అవి సంతాపాన్ని తెలియజేసే విధంగా అవి ప్రవర్తిస్తాయి. అత్యంత అరుదైన జీవన విధానం కలిగినటువంటి పక్షులు ఈ కాకులుగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ వీటి జీవన విధానం కూడా చాలా రహస్యంగా ఉంటుంది. అవి జతకట్టే విధానం కానీ మరి అవి గుడ్లు పెట్టే విధానం కానీ ఎక్కడో దూరంగా చాలా రహస్యంగా వాటిని పునరుత్పత్తిని అవి చేసుకుంటాయి. గుంపులు గుంపులుగా జీవిస్తాయి. మన మనుషుల్లో లేనటువంటి జీవన విధానం అంటే మనుషులంతా చాలా అనేక విషయాల మీద విడిపోయి జీవిస్తారు. ఎవరైనా ఒక మనిషికి ఏదైనా ఇబ్బంది కలిగినా కానీ ఈ రోజుల్లో మనం పట్టించుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ అదే ఒక పక్షిలో ఇంత సంఘటితంగా అవి ఒక పక్షి కోసం ఆరాటపడే విధానం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.